సార్, ఇప్పుడు మనం హాస్టల్లో ఉన్నాం కదా, అమ్మాయిలు అందరూ ఉన్నారు, సిటీలో కూడా చాలా హాస్టల్స్ ఉన్నాయి అండ్ ఈ జనరేషన్ వాళ్ళు అందరూ కలిసి ఉంటారు అండర్ ద సేమ్ రూఫ్. సో కామన్గా వచ్చే ప్రాబ్లమ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజ్ గాసిప్. అంటే టైం వేస్ట్ చేసుకుంటున్నాను అనుకుంటూనే కూడా గాసిప్లో అనుకోకుండా ఇన్వాల్వ్ అవ్వడము, అండ్ అసలు వాట్ గాసిప్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, వాట్ ఈస్ గాసిప్, అంటే హౌ కెన్ వన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, యూనో. గాసిప్ అంటే ఏంటి, ఎన్ని రకాలు అని తెలిస్తే ఈజీ అయిపోతుంది. ఒకటి, నేను ఇతరులతోటి కూర్చుని సెన్స్లెస్గా మాట్లాడడం గాసిప్ నెంబర్ వన్. నేను ఇతరులతో కూర్చుని ఏ బీలు కూర్చున్నప్పుడు సి గురించి డి గురించి మాట్లాడుకోవడం గాసిప్ నెంబర్ టూ. మొదటిదేమో రోగం అయితే రెండోది జబ్బు, మొత్తం మీద రెండు రోగ జబ్బులే. నాకు తెలిసినంత వరకు మనం కనుక ఒక వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు, సోక్రటిస్ చెప్తాడు తూకం వేసి మాట్లాడమంటాడు, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇది మంచి అవునా కాదా, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, ఇది సమాజానికి హితమా కాదా ఆలోచించి మాట్లాడమన్నాడు. మీరు ఎప్పుడు గమనించండి, మనం మాట్లాడేటప్పుడు రికార్డ్ చేస్తే భలే ఉంటుందని, అరగంట మాట్లాడతాం ఒకసారి మళ్ళీ రికార్డు వినండి, మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఎవరు గమనించారు లేదా మీరు, ఎక్కువ మాట్లాడామా తక్కువ మాట్లాడామా అన్నది కాదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడావా లేదా అన్నది పాయింట్. మనందరమూ కూడా కూర్చుని మాట, ముఖ్యంగా మీరు అన్నారు కాబట్టి గర్ల్స్ హాస్టల్స్లో, బాయ్స్లో కూడా ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్లో ఈ చిట్ చాట్ గాసిప్స్ మాట్లాడుకోవడం ఎక్కువ ఉంటుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, నేచర్, కొంతమంది ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటుంది, జస్ట్ అలా పక్కన కూర్చుంటే కీ కూడా ఇవ్వక్కర్లేదు, ఇవ్వకుండానే వేసుకుంటారు. యాక్చువల్ వేసుకున్నా వాసుకోడు కామని చెప్పాల్సి చెప్తారు, ఎన్ని చెప్తారో అంతలేదు యాక్చువల్గా, అది నేచర్కి సంబంధించింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మాటల ప్రవాహానికి కోట కట్టాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా గమనించండి, ఎక్కువ మాట్లాడేవాడికి విలువ ఉండదు, కావాలి చూడండి. అందులో ఇళ్లల్లో తల్లులకి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడు కాస్త అంటే ఇన్ జనరల్ మాట్లాడతాను, తండ్రి కన్నా తల్లి ఎక్కువ మాట్లాడుతుంది, కావాలి చూడండి. ఇళ్లల్లో తల్లి ఎక్కువ మాట్లాడుతుంది, నువ్వు చేతుకో, డ్రెస్ ఎత్తుకేసుకో, పెట్టుకున్నావా చూసుకో, లే తొమ్మిదికెలే పదింటికెలే, ఎందుకు ఎన్నిసార్లు మాట్లాడతావు, ఏ అవసరమేంటి నీకు, నీ విలువ తగ్గిపోవట్లేదా, ఎదుటి వ్యక్తి నీకు విలువ ఇవ్వక్కర్లేదంటే అని మాట్లాడు, కానీ ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వాలంటే మాత్రం తక్కువ మాట్లాడు. అందుకని మాటని ఎలా చూడాలి అంటే బంగారపు మూటలా చూడాలి, డబ్బుల మూటలా చూడాలి. నన్ను అడిగితే డబ్బులనే ఎక్కువ ఖర్చు పెట్టి కానీ మాటలు మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. నాకేంటి అన్నాడు మాట్లాడే ముందు. అందుకని మాటని మనము ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విలువ ఉంటుంది ఎవరికైనా అంతే. మీకు కావాలంటే సెలబ్రిటీలు కూడా చూడండి, సెలబ్రిటీలు వాళ్ళ పేరు చెప్తే భావ్యం కాదు కానీ కొంతమంది సెలబ్రిటీలు అనవసరంగా మాట్లాడతారని, మాట్లాడితే గొడవలు, మాట్లాడితే మాట్లాడుతూ ఉంటారు, ఓ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి విలువ ఉండదు కావాలి చూడండి. స్పీచ్లు మనం ఏదో స్పీచ్కి వెళ్తాం, ఏదో కూర్చుంటాం, పది మంది స్టేజ్ మీద ఉంటారు, అటు బైక్ తీసుకోవడం మొదలు పెడతాడు, వేసేస్తాడు యాక్చువల్గా, మూడు నిమిషాలు బాగానే ఉంటుంది, నాలుగు నిమిషాలు బాగానే ఉంటుంది, అప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది, అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, ఇంకా మాట్లాడు, అటు చేతులతో బైక్ లాగేసుకున్నా కూడా బైక్ ఎక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుతుంటాడు. విలువను కోల్పోవాలనుకుంటే ఎక్కువ మాట్లాడు, విలువని కాపాడుకోవాలంటే తక్కువ మాట్లాడు, వీలైతే అసలు మాట్లాడకు. అన్నీ తెలిసిన వాడు ఎప్పుడు మాట్లాడ గుర్తుంచుకోండి, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, నిండుకుండ తొణకదు, ఎంప్టీ వెజల్ మేక్స్ మచ్ నాయిస్, సింపుల్ లాజిక్. అందులో మాట్లాడకు, మనం మాట్లాడకపోవడం అనేది గాసిప్కి మొదట అడ్డుకట్ట. రెండు, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే రెండవది, మనం ఎప్పుడైనా ఒక వ్యక్తితోటి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తితోటి ఏ పర్పస్ని గురించి మాట్లాడుతున్నామో తెలుసుకోవడం. మూడో వ్యక్తి గురించి మాట్లాడేందుకు, నీకు తెలిసినా మొన్న ఏం జరిగిందంటే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు, కలిసి వెళ్తే నీకెందుకు, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు నీకు బాధ ఏంటి, నీకు తెలిసినా మొన్న వాళ్ళు అయితే నీ బాధ ఏంటి, ఇక్కడ ఎవరి టైం వేస్ట్ అవుతుంది, వాడు బాగానే ఉన్నాడు. ఒకసారి ఒక
మామూలుగా ఒక ఒక స్త్రీ ఆపోజిట్లోనేమో ఒక ఏమంటామంటే ముని, ఇద్దరు ఒకేసారి చనిపోయారు. మునిగారు అనుకున్నారట నేను చాలా పరమ పుణ్యాత్ముని కాబట్టి స్వర్గానికి వెళ్తానని చెప్పి స్వర్గం గేటు దగ్గరికి వెళ్ళాడు. ఈ స్త్రీ మాంసం కొట్టమ్మే ఒక స్త్రీ అనమాట. సో నేను మాంసం కొట్టి అమ్ముతాను కాబట్టి నిన్న బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కాబట్టి నేను పాపాలు చేసుకున్నాను కాబట్టి నరకానికి వెళ్తాను. నరకం గేటు దగ్గర ఆమెను ఆపేశారు, స్వర్గం గేటు దగ్గర ఇతను ఆపేశారు. ఎందుకు రాబోయని అడిగితే ఈ నరకం గేటు దగ్గర ఉన్న ఆవిడని అన్నారట, లేదు మీకు స్వర్గం అపాయింట్మెంట్ దొరికింది ఇక్కడ కాదు. ఊరినది వస్తుంది, నేనేం చేశాను రా పుణ్యం, ఇతను నరకం, నేనేం చేశాను పాపం, ఇద్దరు అంది వచ్చి ఏమన్నా మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వర్గం వైపు? అరే ఈయనకి మీరు గమనించారా లేదు, మునిగారికి తనకు నరకం వచ్చిందన్న బాధ కన్నా ఆమెకు స్వర్గం వచ్చిందని బాధ ఎక్కువ. మీరు ఎప్పుడు గమనించారా రిజల్ట్ వచ్చినప్పుడు మన రిజల్ట్ చూసుకోం, రూమ్మేట్ రిజల్ట్ చూస్తాం. అమ్మాయ రూమ్మేట్ కూడా పోయిందిరా ఎంత ఆనందమో. మన కరెంట్ పోతే మన ఇంట్లో చూడడం ఫస్ట్, పక్కింట్లో చూస్తాం అమ్మాయి ఆడ కూడా పోయిందిరా ఎంత ఆనందంగా ఉందో. అలా మునిగారు వెంటనే దేవుని రమ్మన్నాడు, ఏంటో ఎక్స్ట్రా చేస్తున్నావు, ఏంటో ఆమెకేమో స్వర్గం నాకేమో నరకం ఇచ్చేవాడంటే వెనక తిరగరా రివైండ్ చేసుకో చూడు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో. నువ్వేం చేసావు? జపమాల చేతిలో ఉంది, తపమాల బ్రెయిన్లో ఉంది, నోరు కూడా ఉన్న నమస్తే అంటోంది, కానీ నీ మెదడు ఎక్కడుంది, నీ బుద్ధి ఎక్కడుంది, నీ మనసు ఎక్కడుంది, నీ చిత్తం ఎక్కడుంది, నీ హృదయం ఎక్కడుంది? ఆమె మీద ఉంది. ఆమె ఏం కుడుతుంది? మాంసం కొడుతుందా? ఆమె బాగుందో లేదో నమస్తే నమస్తే బాగుందో లేదా నమస్కారం. మరి ఆమె కొట్టింది, తర్వాత వాళ్ళలో పెంపుడు చిలకని పెంచుకుందట. ఆ చిలకకి శివ అని పేరు పెట్టుకుందట. శివ ఆ కత్తి తీసుకురా, శివ ఇటు వెళ్ళు, శివ ఆ మాంసం తీసుకో, శివ కస్టమర్స్ చూసుకో, శివ 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 అనడం వల్ల ఆమె చేస్తున్న పని మీద భక్తి, చేస్తున్న పనిలో శ్రద్ధ, ఇతరులకు హాని చేయాలనే తలంపు లేకపోవడం, ఇతరులు ఏం చేస్తున్నారు అనే ప్రోగ్రాములు లేకపోవడం, గాసిప్పులు అసలు లేకపోవడం, ఆమె తన పని తాను చేసుకుపోవడం వల్ల స్వర్గం దక్కిందిరా. నువ్వు మాల్ మాల్ జపన పరాయి మాల్ అపన నీకంతా ఇలా ఇలా చేస్తూనే ఉన్నావు, కానీ ఆమెం చేస్తుంది ఆమెం చేస్తుంది అనే దాని మీద దృష్టి పెట్టావురా, మరి నీకు నరకం రాకనే ఏమవుతుందని మీరు కావాలని గమనించండి. గాసిప్లు ఆడుకునే వాళ్ళందరూనేమో ఎప్పుడు హాస్టల్స్ అలా ఉండిపోతారు. హాస్టల్స్ మేనేజ్మెంట్కి మాత్రం మంచి కస్టమర్లు వాళ్ళు, ఎందుకంటే జీవితాంతం ఉంటారు కాబట్టి. కానీ కానీ మీరు గమనించలేదు, మామూలుగా తన పంజా చేసిపోయేవాడు అక్కడ హఠాత్తుగా రాత్రి అయ్యేసరికి ఐఏఎస్ అయిపోతాడు, కట్ చేస్తే ముస్సోరికి వెళ్ళిపోతాడు అనమాట. అందు నేనే ఉంటానంటే జనం గురించి ఆలోచించడం మానే, జనం గురించి మాట్లాడడం అసలు మానే, గాసిప్పులు ముందే మానే, జ్ఞానం అనే దాన్ని సిప్పు చేయి తప్ప గా సిప్పు చేయొద్దని చెప్పడమే నా ఉద్దేశం.